అవునండి, ఆ రోజు నుంచి ఎస్ సరిగ్గా 4 సంవత్సరాలు అయిందండి. ఏప్రిల్ నెలలోనే నేను 2020 ఏప్రిల్ నెలలోనే నేను నా రచ్చబండ కార్యక్రమం మొదలు పెట్టడం. సో ఇంత దారుణంగా ప్రజల్లో వంచబడుతున్నారని చెప్పి నేను ప్రజల గురించి నేను మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు ఏదో పలానా పార్టీ కోసం మాట్లాడాడు ఇంకోటి, ఎందుకంటే నేను నా పోరాటం జగన్మోహన్ రెడ్డి మీద మొదలుపెట్టినప్పుడు ఆ తర్వాత ఒక 18 నెలల పాటు ఏ పార్టీ కూడా పోరాటంలో లేదు. అవును, ఆ తర్వాత ఎస్ ఆ తర్వాత బీభత్సమైన పోరాటాలు ప్రతిపక్షాలు చేసినాయి, అది అందరూ అందరికీ తెలిసిన సత్యమే. బట్ మొదటి ఫస్ట్ ఆల్మోస్ట్ 16 to 18 మంత్స్ నేను ఒక్కనే పోరాడా. సో నేను ఒక్కనే పోరాడినప్పుడు నేను ఎవడో పార్టీ కోసం పోరాడుతున్నాను అని ఇప్పుడు ఎవరైనా వక్రభాష్యాలు చెప్తే ఎవరి మెప్పు కోసం కొందరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇతను కేవలం పార్టీ టికెట్ కోసం జగన్మోహన్ రెడ్డితో పోరాడుతున్నాడని పిచ్చిక్కి మాట్లాడితే మనం ఏం చేయగలండి? నేను జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంకొక 15 నుంచి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పి ప్రతిపక్షాలు కూడా డిసైడ్ అయిపోయి పోలీస్ స్టేషన్లో మామూలు ఇచ్చి ఎవరైనా ధర్నాకి పిలిపిస్తే హైదరాబాద్లో కూర్చుని 20 నుంచి 50 వేల రూపాయలు స్టేషన్కి ఇచ్చి కావాలని చెప్పి ఇంటి చుట్టూ పోలీసులు పెట్టించుకుని ఒరే అవసరం చేయండిరా బాబు అనే దశలో నేను నా పోరాటం సాగిస్తే ఏ పార్టీలో సీటు కోసం నేను నా పోరాటం చేయాలండి? వెంకటకృష్ణ గారు మీరు దయచేసి అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి ఈజ్ సపోజ్ టు కంటిన్యూ ఫర్ అనదర్ 15 to 20 ఇయర్స్. ఆయన ఏదో 30 దాకా చెప్పాడు నా ఫోటో పెట్టుకోవాలని ఏదో చెప్పేవాడు. జనం కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా అతను కంటిన్యూ అవుతాడనే విశ్వసించినాయి. బట్ ఆ టైంలో మా అంతరాత్మను చంపుకోలేక మేము ఏదైతే ఎన్నికల సమయంలో మాట్లాడామో దానికి పూర్తిగా టాంజెన్షియల్గా ఇతను వెళ్తున్నాడు. ఈ పాపంలో మనం భాగం కాకూడదు. లెట్ అస్ ఫైట్ ఫర్ ది కాజ్ ఆఫ్ ద పీపుల్. ద డ్యామేజ్ ప్రజలకు జరుగుతున్న డ్యామేజ్ని మాట్లాడాలని నేను నా 1 సంవత్సరం కూడా పూర్తి అవ్వకుండా పదవీ కాలం మా నాన్నమ్మగారు చనిపోయినా కూడా ఊరికి వెళ్ళలేని పరిస్థితి, నాకు ఏమిటి పని 4 సంవత్సరాలు? ఇప్పుడు నేను ఒక పదవి కోసం ఇప్పుడు ఎవరు చనిపో నాగుతున్నానని చెప్పి కొంతమంది పనికి మాలిన పదవులు కామెంట్ చేస్తున్నారు. అరే నాకున్న పదవిలో నేను వదులుకోను కదరా, నేను ఫైట్ చేసింది అంటే 4 సంవత్సరాలు నా పదవిని వదిలేసి 5వ సంవత్సరంలో ఎవడో నాకు టికెట్ ఇస్తాడని చెప్పి నేను ఫైట్ చేశానని చెప్పి ఈ చెత్త రథాలు ఇప్పుడు మాట్లాడతా ఉంటే వాళ్ళకి సమాధానం ఏమని చెప్పాలి, ఎందుకు చెప్పాలి వెంకటేష్ గారు? ఇప్పుడు మీరు చూస్తే నిన్న ఈ 15-20 రోజుల్లో చాలామంది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో మొన్న ఒక అతను ఎమ్మెల్యే ఇందులో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. బట్ నేను ఎమ్మెల్యేల గురించి మాట్లాడతల్లా, ఎంపీలుగా చాలామంది వచ్చి జాయిన్ అయ్యారు. వీళ్ళు జాయిన్ అవ్వక ముందు కానీ ఆర్ ఈవెన్ జాయిన్ అయిన తర్వాత కానీ దాన్ని